రి మాత్రే నమ వెల్కమ్ టు భక్తి మార్గం డివోషనల్ టీవీ ప్రేక్షక మిత్రులందరికీ కూడా శుభాకాంక్షలు అందరూ కూడాను గణపతి నిమజ్జనం మరియు నవరాత్రి ఉత్సవాలంతా కూడా వైభవంగా చేశారనుకుంటున్నాను మొన్న చక్కగా గ్రహణం కూడా కంప్లీట్ అయ్యి నవంబర్ నెలలోకి అడుగు పెడుతున్నాం ఈ నవంబర్ నెల చాలా ముఖ్యమైనటువంటిది అన్ని రాసులకి గ్రహస్థితులు అన్ని కూడా మారబోతున్నాయి మేము ప్రిడిక్ట్ చేసే ఈ యొక్క జాతకం ఈ యొక్క రాశి ఫలితాలన్నీ గోచార గ్రహస్థితులని లెక్క వేసుకొని ప్రతి వర్గం వారికి అన్ని వారిని దృష్టిలో పెట్టుకొని సమతుల్యంగా ఒక లెక్క అండి దీన్ని లెక్క వేయడము ఇదేదో మాటికి గాలికి చెప్పేయడం కాదు ఇదొక లెక్క ఈ యొక్క సమయంలో ఇలా ఉంటుంది ఇలా ఉంటుంది ఇలా ఉంటుందని చెప్పే ఒక మ్యాథమెటిక్స్ ఇది ఈ లెక్క వేసి మీకు చెప్పడం జరుగుతుంది ఎవరికి విధానం మనం చెప్పే ఈ యొక్క జాతకం ఏదైతే రాశి ఫలితాలు ఉంటుందో మీ యొక్క వ్యక్తిగత జీవితానికి ఒక నలభై నుంచి యాభై శాతం మాత్రమే వర్తిస్తుంది బాగా గుర్తించాలి బాగా గుర్తించాలి ఈ యొక్క జాతకం ఏమండి మీరు ఇలా చెప్పారు మరి మాకు ఇలా జరిగింది అంటే మీరు పుట్టినప్పుడు ఒక లగ్నంలోనూ ఒక నక్షత్రంలోనూ ఉంటుంది కదా అందులో జరిగే గ్రహస్థితిని వల్ల మీకు ఇబ్బంది ఉండొచ్చు కానీ యూనివర్సలే మేము చెప్తున్నాం మీ యొక్క పూర్తి జాతకం ద్వారానే మీ యొక్క పూర్తి జాతకం వస్తుంది మరియు మళ్ళీ చెప్తున్నాను జాతకం ఓపెన్ ఆర్ట్ సర్జరీ లాగా అది అవసరం ఉన్నప్పుడే చూసుకోవాలి కానీ టైంపాస్ లాగా ప్రతి కనబడ్డ యూట్యూబ్ ఛానల్స్ అన్నింటినీ చూసేసుకొని అది బాగుందా ఇది బాగుందా వారిలా చెప్పారు వీళ్ళు ఇలా చెప్పారు కామెంట్స్ పెట్టడం కాదు ముఖ్యం మనకు కావాలా అక్కర్లేదా మళ్ళీ చెప్తున్నాను జాతకం అనేది పడుతున్న వర్షానికి ఒక గొడిగే కానీ జాతకం జీవితం కాదు మీరు నడిచే ఈ ప్రయాణంలో ఒక స్పీడ్ బ్రేకర్ లాంటిది మాత్రమే బాబు ఇలా ఉంటే ఇలా ఉంటుందని మీరు జాగ్రత్త పడితే ఆ స్పీడ్ బ్రేకర్ని నిదానంగా ఎక్కిదుగుతారు లేని పక్షంలో మీరు కింద పడతారు అంతే దీంట్లో ఉన్నటువంటి విషయం ఇందులో ఈ నవంబర్ నెల వచ్చేటువంటి రెండు వేల ఇరవై మూడు నవంబర్ నెలలో పన్నెండు రాసులకి ఎలా ఉండబోతున్నాయో మనం తెలుసుకోబోతున్నాం ప్రత్యేకించి సద్గురు జ్యోతిషాలయం ఈ యొక్క ద్వాదశ రాశి ఫలితాలన్నీ కూడా ఎలా ఉన్నాయని మనం తెలుసుకోబోతున్నాం మళ్ళీ చెప్తున్నాను మీరు మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవడానికి మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గురువులని జ్యోతిష్ శాస్త్ర నిపుణులని సంప్రదించి తెలుసుకోండి హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ మళ్ళీ చెప్తున్నాను మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి వారిని సంప్రదించండి వారిని దక్షిణ రీత్యా గురుదక్షిణ ఇచ్చి తెలుసుకోండి ఖచ్చితంగా ఎందుకంటే ఒక గురు సంభావన అనేది ఒక శాస్త్రం వారిని తెలుసుకోండి అద్భుతమైనటువంటి ఫలితాలని మీరు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు దీపావళి వస్తుంది పటాకులు కాల్చేటప్పుడు జాగ్రత్త కార్తీక మాసం రాబోతుంది దీపాలు వెలిగించేటప్పుడు జాగ్రత్త ప్రతి ఒక్కళ్ళు దేవాలయానికి వెళ్ళండి దీపం వెలిగించండి సుభిక్షంగా ఉండండి జ్యోతిష్ శాస్త్ర ద్వాదశ రాశుల్లో పదకొండవ రాశి అయినటువంటి కుంభరాశి మిత్రులారా మీరు ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదములు సతవిషా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పూర్వభద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు జన్మించిన మీరు కుంభరాశి వారిగా పరిగణించబడుతున్నారు ఈ నెల మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయి కుంభరాశి మిత్రులారా నవంబర్ నెల చాలా ముఖ్యం మీకు కాస్త సాడేసారి ఏడున్నర శని అనుభవిస్తున్నారు కదా దానికి అన్నిటికీ ఏళ్ళనాటి శని నుంచి కాస్త ఉపశమనం ఈ నెల అని చెప్పచ్చు నవంబర్ ఐదున జన్మరాశిలో వక్రించిన శని భగవానుడు త్యాగం చేస్తున్నారు చాలా శుభ పరిణామం కుంభరాశి వారికి ఈ నెల రాహుకేతు మారడం ఒక అదృష్టంగా కూడా భావించవచ్చు తొమ్మిదిలో ఉన్న రవి కుజులు పదిహేడున దశమంలోకి వెళ్తున్నారు ఇది కూడా ఒక శుభమే ఏడున్నర శని ప్రభావం ఉన్న గురుబలం ఉన్న అన్ని రకాలుగా పాజిటివ్గా ఉన్నాయి బుధ శుక్ర చంద్రులు యోగిస్తున్నారు అనుకూలించే గ్రహాలే ఎక్కువ ఉన్నాయి ఎందుకంటే మీకు మంచి ఫలితాలు రావు ఆరోగ్యం మాత్రం తప్ప మీకు అన్ని బాగుంటుంది దశమంలో రవి వస్తున్నాడు ఉద్యోగపరంగా చాలా యోగకాలం ఇది ఉద్యోగస్తులకి ఆర్థికంగా మీకు మిగిలినటువంటి డెట్స్ అంతా కూడా వచ్చేస్తాయి మీకు రావలసినవి మీరు ఇవ్వవలసినవి రెండూ తీర్చుకుంటారు అప్పుల్లో ఇన్ని రోజులు ఖర్చు అయినవన్నీ కూడా మల్టిపుల్గా గెటింగ్ బ్యాక్ అనుకోండి గట్ రెడీ మీ సంచులు సిద్ధంగా పెట్టుకోండి మీ యొక్క ఆర్థిక బాధలు తొలగిపోతున్నాయి కోర్టు కేసు ఏమైనా ఉంటే దాంట్లో విజయం సాధిస్తున్నారు గట్ రెడీ గట్ రెడీ కుంభరాశి మిత్రులారా ఎన్నో రోజులుగా సంతానం కలగలేదనుకుంటున్నారు కదా ఇది ఒక మంచి సమయం పాత మిత్రులు కలుస్తారు సమాజంలో గొప్పవారిని కలుస్తారు మీ వ్యాపారాన్ని ఎక్స్పాన్షన్ ఆఫ్ యువర్ బిజినెస్ ఒకటే చోట ఒక బావిలో కప్పలాగా ఉండకుండా ఎదుగుతూ ఉంటారు మీ యొక్క వ్యాపారాన్ని క్లౌడ్లో కూడా ఎదుగుతారు ఆరోగ్యం కొంచెం జాగ్రత్తగా మళ్ళీ మళ్ళీ చెప్తున్నారు వాహనం కొత్త వాహనం కొంటారు బ్రాండ్ కార్ నా జీవితం ఇలాంటి కారులో వెళ్ళాలనుకున్నానండి ఇలాంటి వండి కొనాలనుకున్నానండి ఇలాంటి టూ వీలర్ కొనాలనుకున్నానండి అది కొంటారు వ్యవసాయదారులు కూడా మీ వాహనం ట్రాక్టర్స్ దానికి సంబంధించినవన్నీ కూడా కొంటారు బిల్డర్స్ రోడ్ సైడ్ కాంట్రాక్టర్స్ వీళ్ళందరూ కూడా వాహనాలు కొనే అవకాశాలు బాగా ఉన్నాయి వ్యసనాలకి కాస్త దూరంగా ఉండండి బాగా సమయం బాగున్నప్పుడు కాస్త బుద్ధి మందగిస్తుంది వ్యసనాలకి వెళ్తారు అది జాగ్రత్తగా ఉండండి నీలాప నిందలు పడుతున్న అవకాశాలు ఉన్నాయి అది కూడా బయటపడతారు మీ యొక్క చాకచక్యంతో అది ఒక విద్యం విద్యార్థులకు యోగం ఐటీ సాఫ్ట్వేర్ వాళ్ళకి చాలా అద్భుతం అని కూడా చెప్పచ్చు ఇండస్ట్రీస్కి పెద్ద కొత్త కొత్త మిషనరీస్ కొనే ఉన్నాయి టీవీ సినిమా పత్రిక అన్ని రంగాల వాళ్ళకి యోగం అని చెప్పచ్చు నటించే వాళ్ళకి యోగం చెప్పచ్చు బంధువులకి మధ్య సఖ్యత పెరుగుతుంది భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది ప్రేమ వివాహం కలిసి వస్తుంది ఒకటేంటి అన్ని రకాల యోగం శని గురువుల యొక్క ప్రసన్నం చేసుకోవాలి మీరు అంతే మీకు అన్నీ మీకు కలిసి వచ్చినట్టే అక్కడ ఎలా ఉంటుందంటే ఏ శని భగవానుడు ఎలా చేస్తున్నాడంటే దేహిమే బుద్ధి వైశిష్ట్యం దేహిమే నిత్య యవ్వనం దేహిమే పరమ ఆనందం దేవదేవ జగత్పతే శనైశ్వర కాకద్వజాయ విద్మహే ఖడ్గహస్తాయి దిమిహి తన్న మంద ప్రచోదయ ఆయన మందంగా ప్రయాణించిన మీకు అనుకూలాన్ని చేస్తున్నాడు యోగం యోగం గెట్ రెడీ గెట్ రెడీ గెట్ రెడీ మళ్ళీ మళ్ళీ చెప్తున్నాడు కుంభరాశి మిత్రులారా మీకు చాలా యోగంగా ఉంది లక్కీ నెంబర్ ఐదు అనే ఒక సంఖ్య మీకు చాలా కలిసి వస్తుంది ఆకుపచ్చ మరియు పసుపు రంగు మీకు చాలా కలిసి వస్తుంది బుధవారం చాలా అద్భుతం తూర్పు దిక్కు ప్రయాణాలు చేయండి చంద్రాష్టమం తొమ్మిది పదకొండు రెండు వేల ఇరవై మూడు రెండు గంట ఒంటి గంట నిమిషాల నుంచి ఉదయం పదకొండు పదకొండు రెండు వేల ఇరవై మూడు ఒంటి గంట ఒంటి గంట నిమిషాలు మధ్యాహ్నం వరకు చంద్రాష్టం ఉంది ఈ రెండున్నర రోజులు చాలా జాగ్రత్తగా ఉండండి మీ నోరు అదుపులో పెట్టుకోండి వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త అన్ని రకాలుగా జాగ్రత్త పరిహారం మీ పరిసర ప్రాంతాల్లో శివాలయానికి వెళ్ళండి కార్తీక మాసం చక్కగా మీ యొక్క వయసు ఉందో అన్ని దీపాలు వెలిగించండి ఇంకనూ సకల తొలగి ఆనందంగా ఉండడానికి నవమూలిక సిద్ధ ధూపంతో ధూపం వేయండి మీ యొక్క వ్యక్తిగతమైనటువంటి జాతకం మా ద్వారా తెలుసుకోవాలనుకున్న వాళ్ళు ఈ కింది నంబర్కి వాట్సప్ చేయాలి నాట్ కాల్ వాట్సాప్ చేయండి మీరు ఎందుకు మా దగ్గర చెప్పించుకుంటున్నారు దేనికోసం జాతకం తెప్పించుకుంటున్నారు మీ యొక్క పేరు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ చెప్పాలి మళ్ళీ ఇల్లీగల్ క్వశ్చన్స్ వేయకూడదు ఫైనాన్షియల్ డిస్కషన్స్ చేయకూడదు ఆర్థికంగా మీరు అప్పు చేసి మీరు ఆర్థికంగా ఇబ్బంది పడి ఉంటే వ్యాపారం చేయండి ఉద్యోగం చేయండి అప్పులు తీర్చాను కానీ జాతకం ద్వారా అప్పులు తీరదు బాగా గుర్తుపెట్టుకోండి ఇల్లీగల్ క్వశ్చన్స్ మళ్ళీ మళ్ళీ చెప్పకొస్తున్నాను అడగకూడదు విద్యార్థులు ఖచ్చితంగా పిల్లలు జాతకం గురించి అడగనేకూడదు ఇరవై ఒక్క వయసు ఉన్న వాళ్ళు జాతకం అడగకూడదు అరవై ఒక్క వయసు తర్వాత వాళ్ళు దయచేసి పెద్దవాళ్ళు మీరు అడగకండి ఎందుకంటే మీరు జీవితాన్ని చక్కగా అనుభవించి ఉన్నారు కాబట్టి ఎవరికి ఏ జాతకం తెలియాలన్నా వాట్సాప్లో మీ వివరాలు పెట్టాలి మేము మీకు కాల్ చేస్తాం మీరు కాల్ చేయకండి దయచేసి ఇంకనూ సకల దోషాలు తొలగి ఆనందంగా ఉండడానికి నవమూలిక సిద్ధ ధూపంతో ధూపం వేయండి విజయ ద్వాదశ రాసులు మిత్రులందరికీ కూడాను ఈ నవంబర్ రెండు వేల ఇరవై మూడు శుభాలు కలగాలని అందరూ ఆయురారోగ్య ఐశ్వర్య భోగాభాగ్యాలతో ఉండాలని అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి వారిని ప్రార్థిస్తున్నాం బ్రహ్మశ్రీ డాక్టర్ చంద్రమౌళి గురుస్వామి గారు తిరుపతిలో అయ్యప్ప స్వామి వారి పద్దెనిమిది అవతారాల దేవాలయాన్ని నిర్మించున్నారు స్వామి వారి దర్శనం చేసుకొని అనుగ్రహం పొంది తీర్థ ప్రసాదాలు తీసుకోవాలని ధన్యవాదములు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి మరిన్ని వీడియోలు పొందాలంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి మీ సూచనలు సలహాలు తప్పక తెలియచేయండి